వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పంచాయతీరాజ్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20% నుంచి 42% పెంచాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సొల్తి సారయ్య ఆధ్వర్యంలో బీసీ నాయకులు ఆర్టీఓకు మెమరాండం సమర్పించారు. అనంతరం సొల్తి సారయ్య మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగ సభల్లో బీసీల కులగణన చేపడతామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచి దానికి అనుగుణంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలారపు నరేందర్, ప్రధాన కార్యదర్శి సాంబరాతి మల్లేశం, బీసీ ఐక్యవేదిక డివిజన్ అధ్యక్షుడు పంజాల వెంకట, రవీందర్, శ్రీధర్, సురేష్, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కూలగనను వెంటనే, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ వెంటనే, బీసీల ఐక్యత. సరే, నేను వరంగల్ బీసీ డివిజన్ బాధ్యుని. ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈరోజు బీసీల అందరం కలిసి కులగణన చేపట్టాలని, సపసడో 42% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే స్కూల్ పిల్లల బకాయిలు గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి, 4,500 కోట్లు, అవి వెంటనే విడుదల చేయాలని. తర్వాత కామారెడ్డిలో ప్రముఖ పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు, ఇతర నాయకులు ఎలక్షన్ల తర్వాత మేము కులగణన చేపడతామన్నారు, 42% బీసీలకు చట్టసభల కల్పిస్తామన్నారు, అన్ని రకాల బీసీలకు మేము కల్పిస్తామన్నారు. ఇంతవరకు సంవత్సరం కావస్తుంది, ఎలాంటిది దీని మీద స్పందన లేదు గవర్నమెంట్ది, తెలంగాణ గవర్నమెంట్ది. వెంటనే దీని మీద స్పందించి మాకు 42% బీసీలకు వెంటనే అమలు ఎలక్షన్లు, ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల ముందు ఇది అమలు చేయాలి, కులగణన కూడా చేపట్టాలి. లేకుంటే మేము తెలంగాణ పోరాటం చేసినప్పుడు మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. వెంటనే మమ్మల్ని ఆలోచించి మీ పెద్ద నాయకులు, మేధావులు అందరు కలిసి దీన్ని వెంటనే అమలు చేయాలని మా యొక్క డిమాండు. మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. జై జై బీసీ, కులగణన వెంటనే, 42% బీసీలుగా.